సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమాట డబ్బులు ఇస్తారా నీకెంత ఇవ్వాలి ఓ 2000 ఇప్పించండి సార్ అరే నువ్వు చాలా లక్కీ ఫెలోరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు ఎంత ఓ 10000 ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలుసు కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే అయ్య బాబూ ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరు చెప్పొచ్చు సార్ కదా ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడకు జాగ్రత్త ఇగో పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగ లేదు థాంక్స్ సార్ ఓకే 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 ఎందుకే శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసి చెవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకు ఎందుకయ్యా శ్రమ నేను పోస్తాను కదా శ్రమ ఏంటండి అది మా వృత్తి కదా అవుననుకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు అది శ్రీరాము నువ్వు పాలల్లో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి గిన్నెగా మర్చిపోయి ఉంటాను అలాగే ఏటి సౌందర్యం నువ్వే మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సాన్ని క్షణం మాగనంటుంది వాణి మరి చెప్పిది వయసు బాణి సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బెవరేజ్ కార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు వచ్చేసారా ఇదిగా రెంట్ చూసా లెల్లు చాలా థాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ తొందరగా రాక చెల్లమ్మా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికి వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు నురా ఏంటో మావా మనలాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు అందుకే నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫారిన్ ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్
నీకు తాక్కుండా నెక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దామా సినిమాకి? సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దామా సినిమాకి? చాలా దారుణం అల్లుడు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీళ్ళకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల కట్టి ఎరక్కూడదాం. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే స్నేహానికి. ఈ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటి, ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టాడు మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టు తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పౌడరు లిప్స్టిక్ అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందించి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందించి ఇంటికి వచ్చి మాట్లాడవండి. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదు. అట్లు నరికేస్తారు స్త్రీ జాతిని. ఏంట్రా, ఏంటి నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా? అయితే నన్నే నమ్ముతావా? అమ్మా, నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదా? ఒక్కరా ఇద్దరా, 10 మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. నేను పెట్టను. అలా అనకూడదురా. నేను పెట్టనంటే పెట్టను. అలా అనకూడదు. నేను పెట్టనే చెప్పేనా? నువ్వు పెట్టదురా, నేనే పెట్టుకుంటాను. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే, వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేదిన పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు, ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటే అమ్మో. ఇదిగోనండి పండు రసం. థాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా మరదే, 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే కదా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు? ఏంటి నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీకు. అంతకుముందు తెలీదా నీకు? సారీ. ఓకే ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీ ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా, మందు కొట్టడానికి తప్పకుండా ఈడకే వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లటి బీరు తాగుదాం. ఓకే ఏమన్నావు?
ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే చీ లేదనా ఇడ బీర్ మస్తు ఉంటది అంతేనా నన్ను టెంప్ట్ చేస్తున్నావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు అగ అన్న నోటి తో ఓపెన్ చేయన్న ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి ఆ మాట ముందే చెప్పొచ్చురా ఇట్లయితే నాకేం తెలుసు అన్న అన్న చెస్ట్ ఏంటి చాలాసేపటి నుంచి యూటెల్స్ ప్రాబ్లం అవునా వెళ్ళేసి వస్తాను లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు వస్తారనా ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పినా కదన్నా ఓహో అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతాన్ని సేమ్ బీర్ వన్ మోర్ ఓకే సార్ నాకు కూడా అలాగే సార్ రై ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ కాలేదు లేదు సార్ సేమ్ బీర్ ఏంద్రా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్న లేదన్నా నేను చెప్పేది నిజం నిజం అన్న ఒకటి బెక్కు రే సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండి వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్ నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకైనా నీకు చెస్ట్ ఉంది కదా ఎక్స్పోజ్ చేయి ఎవడరా